నాకు వెన్నిరాజ్ నిర్మల్ గారు తెలుసు కదా మీకు, ఆవిడని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆవిడ చెప్పారు అర్ధరాత్రి ఎవరో ఒక హీరో గారు ఆవిడ మన ఇంటర్వ్యూనే చెప్పారు వచ్చి టప టప రెండు గంటలకి డోర్ కొట్టారట. మంచాడే రెండింటికి వచ్చాడు, కాసేపు నన్ను నిద్రపోయింది కదా, ఆడు పందరాడు కొట్టాడు అనుకో తెల్లవారులు. అట్లాంటివి అందరికీ జరుగుతాయి, అదే అడుగుతున్నాను. ఆల్మోస్ట్ అందరికి రా అంటే మనం ఏంటని వాడికి తెలియనప్పుడు వాడికి అకృతి వాడిది, ఏదో ఫ్రీ, వాడేం రూపాయి పెట్టక్కర్లా, వాడేం రూమ్ వేయక్కర్లా, వాడికి అన్నం పెట్టే పని కూడా లేదు, ప్రొడ్యూసరే పెడతాడు, మా తండ్రి పెడతాడు, వీడు వచ్చి తలుపు కొడతాడు. అది మీరు ఉన్నమాట చెప్పారు ఇప్పుడు, అంటే ఉంటామంటే అన్ని చోట్ల ఉంటాయి స్వప్న, ఉంటాయమ్మా, కానీ పరిసరాల్ని బట్టి ఇప్పుడు ఆఫీసుల్లో ఇట్లాంటివి చేసేవాళ్ళు తక్కువ కనిపిస్తారు మనకి. ఏం తక్కువ ఉండరు, ఎక్కువే ఉంటారు. అంతేనా? ఆఫీసుల్లో ఎక్కువే ఉంటారు, ఎందుకంటే ఇప్పుడు ఎక్స్పోజింగ్ అలా ఉంది, పోనీ వాడు అనొద్దన్నా కూడా అనేలాగా వెళ్తున్నామే మనం. కరెక్ట్ కదా, చాలా మీరు అంటే రెండు రెండు వైపులా అమ్మలాగా మాట్లాడారు అర్థం చేసుకుని. కాదు నిజమే చెప్తున్నా నేను, ఒక భాగం అని చెప్పి ఎప్పుడు ఎదటి వాళ్ళ తప్ప అనకూడదు, మందు కూడా కొంచెం ఉంటుంది. కరెక్ట్, మన అత్యాశ. ఇప్పుడు మిమ్మల్ని ఎప్పుడైనా ఎవరైనా ఇష్టపడ్డ సందర్భాలు ఉన్నాయా? ఇష్టపడి ఉంటారు కానీ నేను నష్టపోయి ఉంటా. అంతేనా? ఎందుకంటే నేను పెద్దగా బయటకు వచ్చేదాన్ని కదా, అప్పుడు కొంచెం యంగ్గా ఉండేదాన్ని కదా, ఎవరన్నా ఇలాగే కక్కుర్తి పడతారేమో అని మా అమ్మగారు పెద్ద రానిచ్చే. అంతేనా? మా అమ్మగారు దేనికి ఆ 100 రోజుల ఫంక్షన్ కూడా పంపించేవాళ్ళు కాదు మా అమ్మగారు. మా అమ్మగారు నాకు ఓ మాట చెప్పారు, వెళ్తావే బాగానే ఉంటుంది, నువ్వు ఆనందంగానే ఉంటుంది, అక్కడ వాళ్ళు మందు గిందు ఏమన్నా తాగి చేయి పట్టుకున్నారనుకో, నువ్వు ఎదిలించుకుని వచ్చినా తప్పే, నువ్వు ఎదురు తిరిగి గబికిన తాగి ఉన్నాడు ఒక దెబ్బ కొట్టినా తప్పే, తర్వాత మనం మన ఊరు వెళ్ళిపోవాల్సి వస్తుంది, అందుకని ఈ 100 రోజుల ఫంక్షన్ వెళ్ళకపోతే ఏ నిన్ను ఎవరేమనుకుండా ఉంటారు కదా. నేను మదర వేషాలు కదా అప్పుడు వేసేదాన్ని, మేకప్ తీస్తే బాగానే ఉండేదాన్ని, ఎవరన్నా చేయి పట్టుకునే లెవెల్లో ఉండేదాన్ని, బట్ చేయి దొరకకుండా తిరిగాను నేను. అది కూడా నష్టమే అమ్మా. నష్టమేరా చెప్తున్నా కదా నీకు నేను. గాంధీ గారు ఏమన్నారు, 12 గంటలకు అర్ధరాత్రి ఆడది స్వేచ్ఛగా తిరిగినప్పుడే స్వాతంత్రం. స్వేచ్ఛగా ఏం, మా తల్లుల కాలం నుంచి వాళ్ళు బయటకు వచ్చేవాళ్ళు కాబట్టి స్వేచ్ఛ లేదు. ఇవాళ మనం అర్ధరాత్రి అన్నపొద్దు షూటింగులకనో లేకపోతే ఆఫీసులకనో వెళ్తున్నాం కాబట్టి ఇప్పుడు అర్ధరాత్రి స్వాతంత్రం, కానీ అవాళ్ళు బయటకు వచ్చేవాళ్ళు ఆడవాళ్ళు, ఎందుకు స్వతంత్రం కావాలి ఆడదానికి, నీకు 12 తర్వాత ఏం పని అంటే అలా మరి చెప్పు, పని కట్టుకుని బయటకు వెళ్ళాలని కాదు, కానీ మీకు ఇప్పుడు షూటింగ్ ఉంది, లేదు ఒక మంచి షూటింగ్ పక్కడ్బందీగా పంపిస్తారు. నేను నాటకాలు వేసే రోజుల్లో తెల్లారుజాము దాకా రిహార్సల్ చేసేదాన్ని. రిహార్సల్ చేస్తే ఒక రిక్షా మాట్లాడి ఆ ఉద్యోగస్తుడు ఎవడో ఒక సైకిల్ వేసుకుని, అప్పట్లో సైకిళ్లే ఉండే, స్కూటర్లు కూడా లేవు, ఆ సైకిల్ వేసుకుని మా ఇంటి దాకా వెనకొచ్చి ఫాలో అయ్యి మా ఇంటి దగ్గర నేను రిక్షా దిగిపోయాక 10 రూపాయో 5 అణాలు అడిగాడు, 3 అణాలు అడిగాడు, అది చేతిలో పెట్టి అతని పాటికి అతను పోయేవాడు, మా పాటికి నువ్వు పోయేవాడు. కరెక్టే, అది కూడా ఎలాగా అండి, మీరు తెల్లారుజాము దాకా అంటున్నారండి, మీరు రిక్షా ఎక్కిచ్చేస్తే నేను మా ఇంటికి రాలేను, ఎందుకంటే అప్పుడు కొట్లాట్లు ఎక్కువ జరిగాయి పెదవాళ్ళం, మేము ఉండే ఏరియాకి దగ్గరలో కొంచెం మర్డర్లు గిడ్డర్లు అవి జరిగేవి. అప్పట్లో రవిడీలు ఉండేవాళ్ళు, రవిడీలను బలవంతులు, ఇంకో కొత్త పేరు పెట్టుకుందాం వాళ్ళకి, అప్పట్లో బలవంతులు ఉండేవాళ్ళు, కత్తులు పెట్టి పొడుచుకునేవాళ్ళు, రోడ్ల మీద పడిపోయి ఉండేవాళ్ళు, సవాలు పడి ఉండే, ఇవన్నీ కూడా చూశాను నేను, అని నేను అడిగేదాన్ని. అలా ఇప్పుడు సినిమా వాళ్ళు కూడా తెల్లారుజాము దాకా షూటింగ్ అంటే ఇప్పుడేం నొప్పి, మనకు ఒక మేకప్ మ్యాన్ ఉంటున్నాడు, ఒక కేర్ టేకర్ ఒకడు ఉంటున్నాడు, ఆ డ్రైవర్ ఉంటాడు, డ్రైవర్ బండి కోసం అనే జాగ్రత్తగా నడుపుతాడు కదా. అవును, అమ్మా ఇవన్నీ బాగున్నాయి, మీరు అన్నది రైటే, వివేకం ఉంది, మనం ఎందుకు వెళ్ళి అనవసరంగా ఒక సిచ్యువేషన్లో ఇరుక్కోవాలి ఎందుకు అంటారు మీరు, కానీ జనరల్గా కూడా ఆ రోజుల్లో సినిమా ఇండస్ట్రీలో స్త్రీల గురించి అది వచ్చిందా ఇది వచ్చిందా అది ఇది అని మాట్లాడేవారు, దాన్ని దాన్ని రమ్మని చెప్పు ఇలా మాట్లాడేవారని వినికిడి. నిజమా అంటే ఎలా అంటే, నిజమా కదమ్మా, అది ఇది అని హీరోయిన్లు అనేవాళ్ళు కాదులే, కొంచెం బాగా పెద్ద వయసు వాళ్ళని కూడా అనేవాళ్ళు కాదు, కొంచెం యంగ్గా ఉండి రాదా ఇది అనే కడుపు మంట ఉండేవాడికి అని అంటారు, అది అనేది సహజంగా వచ్చేది, అది ఇది అని మనం అనుకోవట్లేదా, అదే ఇది అంటారు, అది ఇది అంటారు, ఇంకా బూతులు స్క్రీన్ మీద మంచిది కాదు కాబట్టి అంటలేదు, కానీ దాని బలుపయ్యా దానికి ఉన్నంత బలుపు ప్రపంచంలో ఎవరికీ లేదు ఇట్లా కూడా మాట్లాడతారు, అవన్నీ వినకూడదు మనకు. నేను 50% ఏం విన్ను, బాగా మనసులోకి దూచుకొస్తే ఆగి అడుగుతా, ఏమే నీ సొమ్ము ఏమన్నా పెట్టావా, నాకు మా ఇంట్లో నీదేమన్నా ఉందా, నాకు ఇష్టం ఉంటే కదా నీతో వస్తాను నేను,
నాకు కూడా నచ్చాలి కదా, పరస్పరమే కదా, ఇష్ట ఇష్టాల మీదే జీవితం అంతే. నువ్వు అంటే ఇష్టం లేదు నాకు, ఎలాగా, అవసరం కూడా లేదు నాకు. కరెక్ట్, పని చేసుకునే డబ్బులు వచ్చేటప్పుడు ఇతనిచ్చేది మనకే అవసరం రా. ఏమిస్తాడు, కాక్ ఇస్తాడు, జాకెట్ ఇస్తాడు, లేదన్నా నువ్వేమైనా 100 అవకాశాలు చెప్తావా? చెప్పలేవు నువ్వు. ఇప్పుడు ఒక పొరపాటు చేస్తే ఒక 100 అవకాశాలు వస్తున్నాయి అనుకున్నప్పుడు చేసుకోవచ్చు, తప్పేం లేదు. ఎందుకంటే ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ ఎవరూ సహకరించరు, ఎవరికి వాళ్ళే ఇబ్బంది పడాలి. అవును, ఎవరి జీవితం వాళ్ళదే, అట్లా ఉంటాయి. మా కాలంలో ఇంత చెడు కూడా అట్టాలు లేవు, బహుశా ఇప్పుడు కూడా లేవేమో అనుకుంటున్నాను నేను. పిల్లలకి అంత ఓపిక లేదు. ప్రొఫెషన్ బాగా ఇప్పుడు కాదురా, ప్రొఫెషన్ ఉందా చచ్చిందా వేరే విషయం. డైటింగ్లు చేసి కంట్రోల్లో ఉండి జబ్బులు వస్తాయేమో భయపడి ఇప్పుడు కొంచెం జాగ్రత్త, ఎయిడ్స్ వచ్చాక జాగ్రత్త పడ్డారు చాలామంది, అదొక పుణ్యం. ఇప్పుడు కరోనా వచ్చాక జాగ్రత్త పడ్డారు కొంతమంది, దగ్గరగా వచ్చి ఎవరు మాట్లాడటలేదు. ఎందుకంటే ఆవిడకి కరోనా ఉందో, మనం మాట్లాడకూడదు మూతిగా. కాదమ్మాయి, కొన్ని ప్రపంచంలో ఎందుకు వస్తాయని ఆలోచిస్తే అర్థం అవుతుంది. ఎయిడ్స్ వచ్చినప్పుడు చాలా మంది జాగ్రత్తగా ఉన్నారు, సినిమా వాళ్ళు అప్పుడు భయపడటంటే ఆ జబ్బు ఆడి తీసిపోద్ది కదా, మన తీసిపోతే ఆడేమనుకోడు, వెళ్ళినవండి కదా తీసిపోద్ది, అందుకని జాగ్రత్త పడ్డారు. అయితే అయితే నాకు అర్థమైంది ఏంటంటే, ఇది జరుగుతుందన్నమాట వాస్తవం. మన జరుగుతుంది కానీ మనం తప్పించుకు తిడుగువాడు ధన్యుడు సుమతి. అంతే అంతే. తర్వాత వచ్చి మనం కోటాను కోట్లు సంపాదించాలనే ఒక దుగ్ధం మన మనసులో ఉంటే చేస్తారు అవన్నీ. వాళ్ళని మనం తప్పు పట్టడానికి కూడా లేదు, మనది ఏమి ఇచ్చాం వాళ్ళకి, వాళ్ళ శరీరం పెట్టుకుని వాళ్ళు పోతారు. అవును, అంతే అంటే ఇది తప్పు పట్టడానికి కాదమ్మా, ఒక స్త్రీకి అవన్నీ అన్ని చోట్ల ఉంటాయిరా, అన్ని చోట్ల ఉంటాయి తప్ప ఇంకోటి కాదు. కుటుంబంలో కూడా ఉంటాయి, కాదు అవి బయటికి రావు, ఇవి బయటకు వస్తాయి. మీ పేపర్లు, మీ మీడియాలు, మేము అన్నీ ఉన్నాయి కదా, అందుకని మన జీవితాలు రోడ్డు మీద పడతాయి. కానీ అన్ని చోట్ల ఇళ్లల్లో కూడా ఉంటాయి. మనం ఇప్పుడు పేపర్లలో, ఈ టీవీల్లో ఎన్ని చూడటం లేదు, చిన్న చిన్న పిల్లల్ని తాతలు కూడా వదలటల్లా. అవునవును, అది నిజమే. ఇప్పుడు అది తప్పు కానప్పుడు ఇది తప్పే ఎలా అవుద్ది? అది కూడా తప్పే అమ్మా. అయ్యో, దారుణం కాదురా, తప్పే. బట్ ఆ విచక్షణ, ఆ వయసులో ఉండి ఉప్పు కారం తక్కువ తిని కర్ర పుచ్చుకుని నడిచే వాడికే లేదంటే ఇక్కడికి వచ్చేదంతా యంగ్ బాయ్స్ కదా. ఒక్కొక్కడు కుటుంబం ఉండదు, ఇంకప్పటికి పెళ్లి కాకుండా ఉంటాడు, వాడికి ఒక హోల్డ్ ఉంటుంది కంపెనీలో, మనం ఈ అమ్మాయి బాగానే ఉంది, కొంచెం కొద్ది రోజులు కాలక్షేపం అనుకుంటాడు వాడు. ఈ అమ్మాయి ఏమనుకుంటుంది, వీడు కొంచెం అందరితో హీరోలతో వాళ్ళతో కలిసిమెలిసి తిరుగుతున్నాడు, ఏమైనా అవకాశాలు ఇప్పిస్తాడేమో అనుకుంటుంది ఆ అమ్మాయి. కొత్తగా వచ్చినప్పుడు ఆ అవకాశాలు వెతుక్కోవడమే కదమ్మా, అవునా? అవును, ఆ వెతుక్కునే వెతుకులాట్లో ఇవన్నీ జరుగుతాయి. బట్ దీన్ని తప్పని నేను అన్ను, రైట్ అని కూడా. అది కరెక్ట్ అమ్మా, అది ఎవరి స్వేచ్ఛ వాళ్ళది, అది ఇది గౌరవ సగౌరవంగా మా కాలంలో స్త్రీల స్వేచ్ఛ గురించి అడుగుతున్న ప్రశ్న తప్ప మరొక విధంగా ఎవరి మీద స్త్రీకి ఎప్పుడు స్వేచ్ఛ ఉందిరా, ఇంట్లో ఉంది, బయట ఉంది, ఎక్కడైనా ఉంది, లేదనే వాళ్ళని నేను ఒప్పుకోను. ఎందుకు లేదు నీకు స్వేచ్ఛ? వంటిల్లు నీది, స్వేచ్ఛే కదా. అవును, బెడ్రూమ్ నీది, స్వేచ్ఛే కదా. బజార్కి వస్తున్నావు, పద్ధతిగా వస్తే స్వేచ్ఛే కదా, ఏం కావాలో తీసుకుని వెళ్ళొచ్చుగా. ఇప్పుడు ఒక ఒక టాక్ వచ్చింది మధ్యలో, చెప్పు, మహిళా దర్శకులు మహిళా నిర్మాతలు వస్తే ఇవన్నీ తగ్గిపోతాయని. ఏం కాదు, ఇవి పక్కన పిల్లలు ఉండరా, ఉత్త మహిళలు ఉంటారా, కెమెరా వేయడానికి ఒక మగాడు ఉంటాడా, లైట్లు వేయడానికి మగాడు ఉంటాడా, ఒక రైటర్ మగాడు ఉంటాడా? మగవాళ్ళు లేకుండా పని అవ్వదు అమ్మాయి, ఆడది లేకుండా కూడా పని అవ్వదు. ఈ రెండు కూడా సమబుజ్జిలో అలా వెళ్తా, అలా అంత గోప్యంగా ఉన్నంత వరకు పర్వాలేదురా, తప్పు చేయకుండా అందరూ ఒడ్డేకారని నేను చెప్పను. ఎవరైనా ఒకటో ఆరో రెండో తప్పులు చేస్తాం, దాన్ని కంటిన్యూగా చేసుకోకూడదు, దానికి డప్పు పుచ్చుకోకూడదు. అది డప్పు పుచ్చుకుంటే వాడి జీవితం పాడైపోద్ది, మన జీవితం పాడైపోద్ది, మన కుటుంబం చెల్లారి చెదిరైపోద్ది, మన కుటుంబంలో మన మీద మర్యాద వేరే ఉండదు. సంపాదించి కోట్లు కోట్లు సంపాదించిన ఆడదానికి ఎందుకు మర్యాద ఉండదు అంటే ఆ వీక్నెస్లు అన్నీ ఇంట్లో తెలిసిపోతాయి. ఆ బా అంటారు, బూతులు అనకూడదని ఆపేసా, ఇక మర్యాద ఇంట్లోనే అలా అనుకుంటారు. అలాంటప్పుడు బయట ఎవరిస్తారు మర్యాద? మర్యాద ఎదురు చూడకూడదు. మనం మన మనసు నచ్చినట్టు మనం నిజాయితీగా పనిచేసామా, నిజాయితీగా రూపాయి తెచ్చుకున్నామా, హ్యాపీగా నిద్రపోవచ్చు. మీరు ఎవరినైనా ప్రేమించారమ్మా?
ఇప్పుడు కూడా ప్రేమిస్తా. అలా మానవ విశ్వ ప్రేమ అలాంటిది కాదు నేను అడిగి. ప్రేమ ప్రేమించడానికి కుదరలేదు అమ్మాయి. ఎందుకు కుదరలేదంటే 13 ఏళ్ళకే నాటకాలకు వచ్చాను, అది ప్రేమ వయసు కాదు. 18 వస్తే కానీ ప్రేమ రాదు. 18 వచ్చేటప్పుడు బిజీగా ఉన్నా. తర్వాత ఈ ఉద్యోగాలు చేసి నాటకాలు వేసేవాళ్ళు, లైన్లు వేసేవాళ్ళు ఎవరు ఉండేవాళ్ళు కాదు. అప్పట్లో కుటుంబాలు, ఒక కుటుంబ స్త్రీని చేసుకోవాలి, అక్కడెక్కడో మేనగాళ్ళు ఉందా, అక్కడెక్కడో మా అమ్మాళ్ళు వాటిలో ఉంటాయి. ఉద్యోగానికి వచ్చేటప్పటికే వాళ్ళకి పెళ్ళై ఉంటుంది ఆల్మోస్ట్. నువ్వు ఆలోచించు. అవును, నేను నాటకాలు వేసిందే ఉద్యోగస్తులతో. వాళ్ళందరూ పెళ్ళిళ్ళు లేని వాళ్ళు, బ్రహ్మచారులు ఎవరూ లేరు. ఒకడు అరే ఎవరన్నా చూసినా అమ్మే రేపు నాటకానికి ఎగదొద్దురా, నువ్వు అలా చూడమాక అనేవాళ్ళు. ఆడవాళ్ళు తక్కువ నాటకాలకి. నేను కూస్తే బాగుండేదాన్ని సన్నగా, అందుకని నన్ను వదులుకునేవాళ్ళు కాదు ఎవరు. అది కూడా కలిసి వచ్చింది నాకు. చాలామంది ఉంటే మన కూడా చేపట్టుకుంటారు, కానీ ఒకళ్ళు ఇద్దరు ఉన్నప్పుడు మనకు మర్యాద ఇస్తారు. నువ్వు గుంపులో వెళ్ళి చూడు, ఒక ఆడతో ఇద్దరు ఆడాళ్ళు వెళ్తే బాగా చూస్తారు. చాలామంది ఉన్నప్పుడు ఇందులో దేనికో దానికి లైన్ వేస్తాడు, వాడు దానికి వేస్తాడు కాబట్టి నేను దీనికి వేస్తా అనుకుంటాడు. వాళ్ళ సంగతి వదిలేండి, మీకు ఎప్పుడు మనసు. నేను ప్రేమించడానికి టైం కుదరలా. స్వర్గం నరకంకి ముందు ప్రేమ అందరూ చెప్తారు, ఐ లవ్ యూ కాదు నాకు చాలా ఇష్టం అండి మీరంటే. మీరు ఒప్పుకుంటే మా ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకుంటే ఇట్లా మాట్లాడేవాళ్ళు ఒకళ్ళు ఇద్దరు ఉంటారు. ఉన్నారా మీకు? బట్ నాటకాలు వేసి నాటకాల నుంచి వచ్చాను కదా, సినిమాల్లోకి వచ్చాక ఎవరు అడగలేదు. కానీ అప్పటికి పెళ్ళి అయిపోయింది, లేకపోతే అడిగేవాళ్ళేమో. పెళ్ళి వాడుకోవడానికి అడుగుతారు ముందు. నాటకాలు వెళ్ళి అలా కాదు, కొంచెం జెన్యునే. ఎందుకంటే ఇంత ప్రపంచం లేదు కదా. అవును, ఇక్కడ సినిమాల్లో మాత్రం కొంచెం వాడుకోవడానికి చూస్తారు, మోస్ట్లీ చూస్తారు. కానీ మనం దొరకకుండా ఉంటే వాళ్ళు ఏం చేయరు, కాకపోతే ఇంకో సినిమా చెడగొడతారు. అంతే, ఆ చెడగొట్టడాలు ఇప్పుడు కూడా ఉన్నాయి. అదే మీకు చెడగొట్టారు అయితే అలా? నాకు కూడా చాలా పోయాయి. అంటే మీరు అలాగా మీరు అట్లేం కదా, నేను అడిగేస్తా. అది కాకపోతే ప్రమాదం నాతో. నేను ఈ పని కోసం రాలేదండి, వేషం వేయడానికి వచ్చా. ఈ పని అయితే మా ఊళ్ళో కూడా చేసుకోవచ్చు, ఎక్కడెందుకు చేయడం. ప్రతి ఊళ్ళోనూ వ్యాపారస్తులు ఉంటారు, గొప్పవాళ్ళు ఉంటారు. ఆ పని ఏదో అక్కడే చేసుకుంటే ఊళ్ళో ఉంటా, నేడుపట్టును ఉంటా, నా ఇంట్లో ఉంటా, ఆడే కారు వేసుకొస్తాడు, రిక్షా వేసుకొస్తాడు, వస్తాడు, కాలక్షేపం అవుద్ది, డబ్బులు ఇస్తాడు, పోతాడు. ఇక్కడ సినిమాకి వచ్చి రంగు వేసుకుని రిఫ్లెక్టర్లలో పడి ఉండి పొద్దుగుగులు వడేం చెప్తే అక్కడ ఇలా కూర్చుని మళ్ళీ ఈ పని ఎందుకు మనకి అవసరమా? అవసరం లేదు కదా. వీడు ఎందుకని ఉపయోగపడుతుంది? వాడేదో చెప్తాడు, వాడికి ఎవరికో చెప్ అవి లేవు ఊహలు, అవి తెలిస్తే ఏమైనా జారిపోయేదాన్ని ఏమో. నువ్వు రికమెండ్ చేస్తావని నాకు తెలీదు. ఆయన ప్రొడ్యూసరు, ఆయన డైరెక్టర్ గారు చెప్పారు, ఈయన పెట్టుకున్నారు ఆ డబ్బులు. ఈ డబ్బులు చాలలేబ్బా మనకి,